యూరోపియన్ పార్లమెంట్ ఎన్నికల్లో జర్మనీలో, ఫ్రాన్స్లో, ఇటలీలో, ఇంకా చాలా దేశాల్లో మితవాద మతవాద శక్తులు, ఇంకా చెప్పాలంటే పచ్చి జాతి అహంకారాన్ని, మత రాజకీయాలను, విద్వేషాన్ని ప్రచారం చేసే శక్తులు, ఫ్యాసిస్ట్ శక్తులు అని కూడా అన్నారు. వాళ్ళు ఎక్కువ అధిక ఆధిక్యత సాధించడంతో ప్రపంచాన్ని ఇవ్వరిపోయింది. ముఖ్యంగా కొంచెం ప్రజాస్వామ్యం, జాతుల సమానత్వం, మానవత్వం ఇట్లాంటివి కోరుకునేవాళ్ళు. ఇంకొకటి, ఈ ఫ్యాసిస్ట్ తరహా శక్తులు ముందు వలస వచ్చిన వాళ్ళ మీద, వేరే దేశాల నుంచి బతుకు తెరువు కోసం వచ్చిన వాళ్ళ మీద, కొన్ని మతాల మీద వీళ్ళు ఎక్కువగా ద్వేష ప్రచారం ఎక్కువ పెడుతుంటారు. తద్వారా తమ దేశంలో పాలకులు వాళ్ళ తప్పుడు విధానాలు, వాళ్ళు కేవలం కార్పొరేట్లకు మేలు చేసే వాళ్ళ పద్ధతులు వాటి మీద జరగకుండా పక్కన నడిపితే పక్కదో పట్టిస్తుంటారు. కాబట్టి దీన్ని ఎలా అరికట్టాలి? రకరకాలైన ప్రజాస్వామ్య శక్తులు కానీ, లేకపోతే వామపక్ష రాజకీయాలు ఉన్నవాళ్ళు, పర్యావరణ మేలు కోరుకునేవాళ్ళు, మత్స్యవాదులు, ఇన్ని రకాల వాళ్ళు, ఉదార్ లిబరల్స్ అంటుంటాం, ఉదారవాదులు, ఇటువంటి వాళ్ళు. సో యూరోప్లో ఇది జరిగిన తర్వాత చాలా ఆందోళన వ్యక్తమైంది. ఫ్రాన్స్ అధ్యక్షుడిగా ఉన్నటువంటి మార్కోన్, ఆయనే స్వయంగా మితవాది, ఆయనే కన్సర్వేటివ్, కానీ ఆయన కూడా ఈ ఆందోళన పుట్టి తర్వాత వాళ్ళ పేరు లీపెన్ అనే ఆవిడ నాయకత్వంలో ఉన్నటువంటి నేషనల్ ర్యాలీ అనే ఫ్యాసిస్ట్ తరహా పార్టీకి అక్కడ ఎక్కువ స్థానాలు వచ్చాయి యూరో పార్లమెంట్. మళ్ళీ ఏమో పుంజుకుంటుందేమో అని సందేహం కలిగి మార్కోన్ వెనువెంట అనే పార్లమెంటును రద్దు చేసి ఎన్నికలు పెట్టాడు. అక్కడ అధ్యక్ష తరహా ఉన్న పార్లమెంటు, కేబినెట్ కూడా ఉంటాయి కదా ఫ్రాన్స్లో. సో అదృష్టవశాత్తు చాలా సంతోషం కలిగించే విధంగా ఫ్రెంచ్ ఎన్నికల్లో వామపక్షాలు, రకరకాల వామపక్ష శక్తులతో ఏర్పడిన కూటమి, అలయన్స్ ఆధిక్యత సంపాదించింది. ఇది చాలా పెద్ద సంచలనం. అక్కడ కూడా ఎగ్జిట్ పోల్స్లో, లేకపోతే ఫస్ట్ రౌండ్, సెకండ్ రౌండ్ వీటన్నిటిలో మొదట్లో లీపెన్కు సంబంధించినటువంటి ఆ నేషనల్ ర్యాలీయే ఎక్కువ స్థానాలు రాబోతుంది, మొదటి స్థానం అది. రెండో స్థానంలో వామపక్ష మత్స్యవాద కూటమి ఉంటుంది. థర్డ్ ప్లేస్లోనే మార్కోన్ పార్టీ వస్తుందని భావించారు. కానీ తీరా చూస్తే మొదటి స్థానంలో వామపక్ష ప్రగతిశీల కూటమి వచ్చింది, ఉదారవాద కూటమి. రెండో స్థానంలో మార్కోన్ పార్టీ అయినటువంటి అది వచ్చింది. మూడో స్థానంలో కానీ లీపెన్ పార్టీ రాలేదు. కాబట్టి ఇది చాలా సంచలనాత్మకమైన, సంతోషకరమైన పరిణామం. ఈ వామపక్ష కూటమి లెఫ్టిస్ట్ కోయిలేషన్కు 181 స్థానాలు, మార్కోన్కి సంబంధించిన మధ్యవాద మితవాద పార్టీకి 160 స్థానాలు, ఈ లీపెన్, మెరిన్ లీపెన్ నాయకత్వంలోని మరీ ఫ్యాసిస్ట్ తరమైన నేషనల్ ర్యాలీ అనేదానికి 143 స్థానాలు వచ్చాయి. సో ఇంకా వీళ్ళలో ఎవరికి పూర్తి మెజారిటీ రాలేదు, కానీ ఎవరైనా ఇద్దరు కలిస్తే మెజారిటీ అవుతుంది. నిజానికి ఫ్రాన్స్ ఇప్పుడు కొంత బలహీనపడినా చాలా పెద్ద అణ్వస్త్ర సామర్థ్యం ఉన్న దేశము, యూరోప్లో కీలక స్థానంలో ఉంటుంది. చాలాసార్లు దాని అభిప్రాయం ప్రపంచ బలాబలాలను, పరిణామాలను ప్రభావితం చేయడంలో ముఖ్య పాత్ర వహిస్తూ ఉంటుంది. కాబట్టి ఎలా చేస్తారు అనేది ఇక్కడ ముఖ్యం. ఇప్పుడు రష్యా యుక్రెయిన్ యుద్ధం కూడా ఉంది. సో ఈ పరిస్థితుల్లో అధ్యక్షుడు ఈయన మార్కోని ఉన్నాడు కదా, ఈయన మాత్రం, ఈయన కూడా మా మితవాదే కదా, కాబట్టి వెను వెంటనే చెప్పకుండా కొంత సమయం తీసుకుని నిర్ణయం చేస్తాం మేము, ఈ లోపల పార్లమెంట్ని ఏర్పడినివ్వండి, ఆ ప్రాసెస్ అంతా ఉంది కదా, అది ఇది అన్నారు. కానీ ఎట్టి పరిస్థితుల్లో ఆయన ఈ లిబరల్ లెఫ్ట్ లిబరల్ కూటమిని కలిస్తేనే ఫ్రాన్సు, తద్వారా యూరప్ కూడా ఒక సరైనటువంటి మార్గంలోకి వచ్చినట్టు అవుతుంది. సో 18 ఈ ఫ్రెంచ్ పార్లమెంట్ మొదటి సెషన్ జరగాలి. ఈ లోపలే ఈ నిర్ణయానికి రావటం అనేది తప్పనిసరి, తప్పకుండా ఇటే వస్తాడు అని చెప్పి. అయితే లీపెన్ నేషనల్ ర్యాలీకి కూడా స్థానాలు పెరిగాయి, 43 అయ్యాయి, కానీ చాలా దూరంగా ఉంది. ఏమాత్రం మార్కోన్ ఆలస్యం చేయకుండా తొందరగా నిర్ణయం తీసుకుంటే కనుక వెంటనే అక్కడ మితవాదులను ఆపి ఈ అభ్యుదయ లేదా ఈ మధ్యవాద కూటమి, వామపక్ష శక్తులు అధికారంలోకి రావచ్చు. ఫ్రాన్స్లో వచ్చే మార్పు ఫ్రాన్స్ యూరప్ను
చాలా ప్రభావితం చేస్తుంది. కాబట్టి మిగతా దేశాల్లో కూడా అనుకోకుండా బ్రిటన్లో కూడా ఎన్నికల్లో కన్జర్వేటివ్ పార్టీ 14 ఏళ్ల పాలన ముగిసి లేబర్ పార్టీ వచ్చింది. లేబర్ పార్టీ కూడా విధానాల పరంగా పెద్ద తేడా ఏం లేదు, వాళ్ళు కూడా అమెరికాను బాగా బలపరుస్తారు. కానీ అది మరీ మితవాద పార్టీ అయితే వీళ్ళు ఏదో పాతకాలపు అవి ఇంకా కొన్ని ఆ లక్షణాలు అవి కొనసాగిస్తూ ఉన్నటువంటిది. ఇది కూడా పూర్తి మారిపోయింది లేబర్ పార్టీనే. కానీ ఒకటి కదా, ఫ్యాసిస్టు తరహా పార్టీలు అంటే వీళ్ళు రావటం అనేది ఇక్కడ కొంత మెరుగైనటువంటి అవసరం. ఇక్కడ జరిగింది ఏంటంటే, ఈ ఫ్రాన్స్ లెఫ్ట్ లిబరల్ శక్తులు ఈ మొదటి రౌండ్ అయిన తర్వాత వాస్తవాన్ని గుర్తించి వాళ్ళు కొంతమందిని అంటే అక్కడ దశల వారీగా జరుగుతాయి. మొదటి దశలో అబ్జల్యూట్ మెజారిటీ పూర్తి రాకపోతే మళ్ళీ రెండో రౌండ్ ఇట్లా జరుగుతాయి. అంటే మొదటి రౌండ్ తర్వాత చాలామంది అభ్యర్థులు ఉపసంహరించుకున్నారు. ఆ ఉపసంహరించుకొని ఉదాహరణకు 118 మంది అభ్యర్థులు సెకండ్ రౌండ్కు వెళ్లాల్సి ఉండగా 130 మంది ఈ లెఫ్ట్ అలయన్స్ వాళ్ళు, 82 మంది మార్కోన్ సెంట్రిస్ట్ అలయన్స్ ఎన్సెంబ్లీ వాళ్ళు వీళ్ళు ఉపసంహరించుకున్నారు. పోటీ నుంచి విత్డ్రా రావటం వల్ల లీపియన్ పార్టీని నేరుగా ఢీకొని గెలిచేటటువంటి అవకాశం అక్కడ లభించింది. సో దాన్ని వాళ్ళు భరించలేక ఇదంతా మార్కోన్ కావాలని చేశాడు. ఈ వాళ్ళు ఇలా ఉపసంహరించుకోవడం వల్లనే ఇట్లా జరిగింది. వాళ్ళు కుమ్మక్కారు తప్పకుండా అయ్యారు, అధికారికంగానే అయ్యారు. ఫ్యాసిస్టు తరహా శక్తులు రావటం అన్నది యూరప్కు కానీ మరీ ముఖ్యంగా ఫ్రాన్స్కు మంచిది కాదనే ఉద్దేశంతో చేశారు. దీన్ని పూర్తిగా స్వాగతించాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు వీళ్ళు ఎలా కలిసి ఒక ప్రభుత్వం ఏర్పాటు చేస్తారు, వీళ్ళ మధ్య ఎలాంటి అవగాహన కుదురుతుంది అన్నది కూడా మనం ఇప్పుడు గమనించాల్సి ఉంటుంది. కానీ భారతదేశంలో బీజేపీకి ఆశించినట్టుగా మూడోసారి మెజారిటీ రాకపోవటం ఎలాంటి పరిణామమో ఇప్పుడు ఫ్రాన్స్ ఎన్నికల్లో మనకు కనిపిస్తున్నది కూడా అలాంటి స్వాగతించదగిన పరిణామం. ఒకప్పుడు ఈ దేశాలన్నింటిలో సోషల్ డెమోక్రటిక్ పార్టీలు, లిబరల్ పార్టీలు, లేబర్ పార్టీలు వస్తుండేవి. నెమ్మది నెమ్మదిగా 80వ దశకం చివర 90, 2000 అక్కడి నుంచి మితవాదం, అక్కడ సంక్షోభం పెరిగే కొద్దీ ఒక జాతి మీద ఇంకో జాతిని వాళ్ళ వల్లనే, వీళ్ళ వల్లనే, వలసల వల్లనే అని చెప్పేవాళ్ళు పెరిగారు. మనం ఇలాంటి ఘటనలు కూడా చూస్తాం చాలా వెస్టర్న్ కంట్రీస్లో. చూద్దాం ఇప్పుడు ఫ్రాన్స్లో మొదలైన కొత్త మార్పు, అందులోనూ ఒక అడుగు వాళ్ళు ముందుకేసిన తర్వాత ఫ్యాసిస్ట్ తరహా శక్తులు వాళ్ళని అడ్డుకొని మళ్ళీ వీళ్ళు ముందుకు రావటం తప్పకుండా చాలా కీలకమైన విషయం.